మరి కొన్ని గంటల్లో పోలింగ్కి వెళ్ళబోతున్నారు, తెలంగాణ ప్రజలకు ఏం అప్పీల్ చేస్తారు? ఖచ్చితంగా 14 సీట్లు ఇవ్వండి. 14 సీట్లు రావడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని చేసుకోవడానికి, ఇప్పుడు మీరు చెప్తున్న పొలిటికల్ స్పెక్యులేషన్స్కి కూడా తావు లేకుండా ఉంటుంది. ఢిల్లీలో కూడా మన తరఫున ఈ మెట్రో కావచ్చు, మూసీ కావచ్చు, ఇతర నిధులు కావచ్చు, లేకపోతే అనుమతులు కావచ్చు, రకరకాల పరిస్థితులు ఢిల్లీలో మనకు పార్లమెంట్ సభ్యులు అవసరం ఉంటుంది. కాబట్టి ఫైనల్స్లో కూడా కాంగ్రెస్ను గెలిపించండి, సెమీఫైనల్స్లో బీఆర్ఎస్ను ఓడించినాము, ఇప్పుడు ఫైనల్స్ బీజేపీతో ఆడుతున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది, రాబోయే 10 సంవత్సరాలు ఉంటాం, ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసుకొని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకుందాము, మీరు అండగా నిలబడండి, నేను మీ వాడిని, మీకోసమే పనిచేస్తా, నాకంటూ ఏ వ్యక్తిగతమైన ఎజెండా లేదు, కోరికలు లేవు, ఉన్న ఏకైక కోరిక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణను అభివృద్ధి చేయాలనుకుంటున్నా, నా కోరిక ముఖ్యమంత్రి అవ్వడం నెరవేరింది, తెలంగాణను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రజలు అండగా నిలబడండి, నేను మీ వాడిని, ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి, నేను ఎవరినో కాదు, మధ్యతరగతి, సగటు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మీ వాడిని, నాకు మీకు తేడా లేదు, నేను మిమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడను, మీరందరు సహకరిస్తేనే నేను ఇక్కడ ఉన్నా, మీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఒక 10 సంవత్సరాలు కష్టపడితే 100 ఏళ్ళకు కావాల్సిన ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నా, కాబట్టి మీ వాడు అనుకొని మీరు సహకరించండి, ఎన్నికల్లో 14 సీట్లు ఇస్తే డెఫినెట్గా అది నాకు బలం చేకూరుస్తుంది, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే రాజకీయ అస్థిరత, ఇదే జరిగింది అది జరిగింది, ప్రతిరోజు టీవీలలో పేపర్లలో చర్చలంతా దాని చుట్టూతుంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది. భారతీయ జనతా పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ప్రవేశించిందంటే వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ విధానము మతకల్లోలాలే, అది ఈ రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ఉదాహరణ, ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఢిల్లీ పార్లమెంటు నుంచి నోయిడా 30 నిమిషాలు, ఒక్కరు కూడా 1 రూపాయి పెట్టుబడి పెడతలేరు, ఒక్కరు కూడా అక్కడికి ఏ దానికి పోవడం లేదు, ఎందుకు అక్కడ మతపరమైన విభజన తీసుకొచ్చి శాంతి భద్రతలను దెబ్బతీసి రాష్ట్రమంతా ఎన్కౌంటర్ల మయం చేసి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టడంతో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఏవి రావు, ప్రశాంతమైన వాతావరణంతో పాటు పనిచేసే విధానం ఉన్న రాష్ట్రాలకే పెట్టుబడులు పోతాయి, తెలంగాణలో ఆ విధానం ఉంది, ఇప్పుడు మనం కొని తెచ్చుకుంటే, ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండు అని వెనకటికేదో సామెత ఉన్నట్టు, బీజేపీని అప్పి తప్పి ఏమైనా కొంచెం ఇచ్చినా ఇవాళ రాముడు పేరు చెప్పి ఓట్లు అడుగుతారు, ఈ రుచి మరిగినరు అనుకో, రేపు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దెబ్బతినడానికి, కుప్పగుల్లడానికి అవకాశం అవుద్ది. కొత్త పెట్టుబడుల సంఘ దేవుడెరుగు, వచ్చిన పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనం రాష్ట్రాన్ని నడుపుకుంటున్నాము. కాబట్టి బీజేపీ అనేది అత్యంత ప్రమాదకారి రాష్ట్రానికి, బీజేపీ వచ్చిందా మనుషుల మధ్య విభజన, భాషల మధ్య విభజన, మతాల మధ్య విభజన, ఈ చిచ్చులు పెట్టి విధ్వంసం చేయడం ద్వారా అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటున్నారు. ఈ కుట్రని తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనించి ప్రజల్ని తీర్పు ఇవ్వమని నేను కోరుకుంటున్నాను.